హలో, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. ఏ మాత్రం శుద్ధి లేకుండా ఎంతో ఈజీగా అర్థమయ్యే బ్యూటీ టిప్స్ తోని మీ ముందుకు వచ్చేసింది మీ అంజని. ఈ రోజు మనం ఏం తెలుసుకుందామంటే హెయిర్ గురించి తెలుసుకుందామండి. చాలా మందికి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా అలాగే డాండ్రఫ్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది హెయిర్ లోని. నేను స్క్రీన్ పైన చూపిస్తాను, ఇది మా అమ్మాయికి వచ్చిందనమాట. అయితే ఈ సమయంలోని నేనేం చేశాను, ఎలా ట్రీట్మెంట్ చేసి మా అమ్మాయికి నార్మల్ గా చేశాను అనే దాని గురించి చెప్తాను. అయితే మనం హెయిర్ ని వెట్టిగా ఉంచుకున్నట్లయితే, అంటే తలస్నానం చేసి వెంటనే జడ వేసుకోవడం కానీ, లేదంటే అది సగం సగం మారిన తర్వాత హెయిర్ నాట్ చేయడం కానీ, ఇలాంటివి చేసేటప్పుడు మనకి అక్కడ వాటర్ అనేది ఉండిపోతుంది, వెట్గా ఉండిపోతుంది. అలా వెట్గా ఉండిపోయేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది అనమాట. వన్ రీజన్ అదైతే. ఇంకొక రీజన్ ఏంటంటే జనరల్గా వాళ్ళకి చెమట ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా స్వెట్టింగ్ అయ్యేటప్పుడు వాళ్ళకి తలలో కూడా స్వెట్టింగ్ అవుతూ ఉంటుంది. అలా స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఇంకా అలాగే చాలా మంది ఏంటంటే ఎక్కువ సమయం వాళ్ళ హెయిర్ ని నాట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా నాట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ తెగిపోవడం, ఇంకా అలాగే హెయిర్ వంకి వంకీగా తిరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే బేసిక్ గా నేను ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేశాను అని అంటే, మా అమ్మాయికి చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది. నేను కోమ్ చేస్తున్నప్పుడు ఏమయ్యిందంటే అక్కడ చిన్న చిన్న పెచ్చులు లాగా వచ్చి అన్నమాట. అయితే మనం గట్టిగా అక్కడ కోమ్తో తీసేసరికి అది పైకి లేచిపోయి ఒక లేయర్ లాగా పైకి లేచేది, గట్టిగా హెయిర్ కి పట్టేసి ఉంటుంది. సో అలా పట్టి ఉండేటప్పుడు మనం హెయిర్ లో నుంచి అవి తీసేటప్పుడు అవి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోవడం వల్ల ఏమవుతుందంటే తలలోని ఇచ్చింగ్ కూడా వస్తుంది. దురద ఎక్కువగా రావడంతో వాళ్ళు అక్కడ గోకేసరికి అక్కడ పైన అంతా కూడా పెచ్చులు పెచ్చులుగా, డాండ్రఫ్ లాగా పెచ్చులు పెచ్చులుగా కనిపిస్తుంది, అండ్ చాలా ఆడ్ గా కూడా కనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ లోని కర్పూరం ఉంటుంది కదా, క్యాంఫైర్, అది చక్కగా నలిపేసి అందులో వేసి తలకి కుదళ్లలోకి పట్టించాలి. అది పట్టించి ఆ తర్వాత హెయిర్ ని ఎప్పుడు కూడాను డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు స్నానం చేసేటప్పుడు, ఇంకా అలాగే ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చేటప్పుడు ఏం చేయాలి అని అంటే వెట్గా ఉన్న ఏరియా అంతా కూడాను క్లీన్ చేసుకోవాలి. వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎక్కువగా నాట్ చేసేస్తూ ఉంటారు, ఇంకా అలాగే కోమ్ చేయడానికి ఇష్టపడరు అనమాట. ఎందుకంటే చిక్కులు పడిపోతూ ఉంటాయి, ఇంకా అలాగే పైన ఈ రకంగా పెచ్చులుగా రావడంతో వాళ్ళు కోమ్ చేయడానికి ఇష్టపడరు. అంటప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఫ్రీక్వెంట్ గా కోమ్ చేస్తూ ఉండాలి. అంటే డైలీ ట్వైస్ కోమ్ చేయాలి కంపల్సరీ ఎవరైనా కూడాను. అయితే వీళ్ళకి కొంచెం ఎక్కువగా, అంటే 3 times డైలీ 3 times వీళ్ళు కోమ్ చేసుకున్నట్లయితే, చక్కగా మీరు ఆయిల్ రాసి వేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అండ్ వీక్లీ 2x కానీ 3x కానీ తప్పనిసరిగా తలకు స్నానం అనేది చేసుకోవాలి. హెడ్ బాత్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవి పోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పర్టికులర్ గా మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు కూడాను కంప్లీట్ గా ఆ షాంపూ బేస్ ఏదైతే ఉంటుందో అది వాటర్ లో మిక్స్ చేసి మనం హెయిర్ కి అప్లై చేస్తాం కదా, అలా అప్లై చేసిన తర్వాత మనం అది రిమూవ్ అయిపోయినంత వరకు కూడా చక్కగా నీళ్లతో వాష్ చేయాలి. మనం వార్మ్ వాటర్ తీసుకొని ఆ షాంపూ బేస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా రిమూవ్ అయిపోయినంత వరకు కూడాను మనం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మన హెయిర్ అనేది స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంటుంది. ఇంకా అలాగే తప్పనిసరిగా హెయిర్ కి ఆయిల్ అనేది పట్టించాలి. ఒకవేళ మీరు డైలీ బయటకు వెళ్ళి వస్తున్న వారు అయితే మీరు నైట్ టైం ఆయిల్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. ఈ రకంగా చేసినా కూడాను మీకు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మన హెయిర్ కి ప్రోటీన్ అనేది మనం అందించాలి. ఈ ప్రోటీన్ ఎందులో ఉంటుంది అంటే ఎగ్ వైట్ లో ఉంటుంది. ఎగ్ వైట్ ని మీరు వీక్లీ 1x అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే